అమ్మా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో మా సింపుల్ ఉగాది సెలబ్రేషన్స్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన తెలుగు మమ్ ఛానల్ తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఫెస్టివల్ ని నాతో షేర్ చేసుకోండి ఈ ఇయర్ అయితే మేము ఉగాది ఫెస్టివల్ని చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామండి అంటే నేను ఈ ఉగాది రోజు ఏమేమి చేశాను అనేది మొత్తం కూడా మీతో షేర్ చేస్తాను హాయ్ శ్రావణి అండ్ ప్రేమ్నాథ్ గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇలాంటి పెళ్లి రోజుని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ ఎంజాయ్ యువర్ డే ప్రతి ఉగాదికి మ్యాంగో రైస్ అయితే కంపల్సరీ చేస్తానండి ఈరోజు కూడా నేను మ్యాంగో రైస్ చేస్తున్నాను ఈ మ్యాంగో రైస్ కోసం ఫస్ట్ నేను స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను ఇందులో కొంచెం డిజైన్ ఎక్స్ట్రాలైట్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలండి ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను ఫస్ట్ పల్లీలు వేసుకున్నాను ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి ఈ పల్లీలు వచ్చి బాగా ఫ్రై అవ్వాలి పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు మినప్పప్పు ఇంగువ కరివేపాకు అలాగే స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను అది యాడ్ చేసిన వీడియో వచ్చి మిస్ అయిందండి ఇప్పుడు ఇవి అన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి అంటే గ్రీన్ చిల్లీస్ ఇవి అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో తురుముకున్న మామిడికాయ వేసుకున్నానండి అంటే నేను ఒక మామిడికాయ పైన స్కిన్ మొత్తం పీల్ చేసేసి తురుము పెట్టుకున్నాను ఇప్పుడు ఆ మామిడికాయ తురుమునే నేను ఇందులో వేసుకున్నాను మనం 1 or 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను 2 స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము వేశాను పచ్చి కొబ్బరి తురుము వేయటం వల్ల మామిడికాయ రైస్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను ఇది మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసానండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఈ రైస్ వేసుకొని మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అంటే మనకు ఈ మసాలా మ్యాంగో మసాలా అనేది మొత్తం కూడా మనకి రైస్కి పట్టాలండి ఆ రకంగా మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మీ స్పైసీనెస్కి సరిపడినట్లుగా మీరు గ్రీన్ చిల్లీస్ వేసుకోండి నేనైతే ఒక 5 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకొని వేసుకున్నాను అంటే మామిడికాయ వచ్చి కొంచెం పుల్లగా ఉంటుంది కదా కాబట్టి మనకు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ మ్యాంగో రైస్ అనేది కాబట్టి మీకు కొంచెం ఎక్కువ స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ గ్రీన్ చిల్లీస్ వేసుకోండి నేను ఈ రకంగా మొత్తం కూడా బాగా మిక్స్ చేసేస్తున్నాను ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం దీన్ని పైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం అలానే ఉంచేసాము అంటే మనకు ఆ మ్యాంగో ఫ్లేవర్ అనేది మొత్తం కూడా రైస్కి పడుతుంది ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో రైస్ రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో మనం కోకోనట్ కూడా వేసాం కదా కాబట్టి అది ఎక్స్ట్రా టేస్ట్ అండి ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి దీనికి ఇంకా సైడ్ డిష్ అంటే మనం దీన్ని వడతో కాంబినేషన్తో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే మ్యాంగో పికిల్ కూడా చాలా బాగుంటుంది ఈ ఉగాది ఫెస్టివల్కి నేను ఈరోజు శనగపప్పు పాయసం కూడా చేస్తున్నానండి ఈ శనగపప్పు పాయసం వచ్చి నేను రాయలసీమ స్టైల్లో చేస్తున్నాను ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి ఈరోజు నేను తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ వచ్చి డిజర్ను బ్రాండ్ అండి నేను కిష్మిస్ తీసుకున్నాను ఆల్మండ్స్ తీసుకున్నాను కాజు అలాగే పిస్తా బాదం తీసుకున్నాను వీటిని అన్నిటినీ కూడా నేను సన్నగా కట్ చేసేసుకున్నానండి అంటే పిస్తాని బాదంని సన్నగా కట్ చేసేసి పెట్టుకున్నాను
ఫస్ట్ మనం ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే నేను పచ్చి కొబ్బరిని కూడా సన్నగా కట్ చేసుకున్నానండి. మనం గీలో పచ్చి కొబ్బరి ఫ్రై చేసేసి మనం స్వీట్లో ఏ స్వీట్లో వేసినా కూడా అంటే పాయసంలో వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను వీటిని అన్నిటినీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటిని అన్నిటినీ కూడా గీలో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పై నేను పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం గీ వేసుకున్నాను. గీ మొత్తం కూడా బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి ముక్కలు వేయటం వల్ల పాయసానికి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. అంటే గీలో ఫ్రై అయితే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. మరీ ఎక్కువ వేసుకున్నా బాగుండదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనం ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కోకోనట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కాజు వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న బాదం పిస్తా కూడా వేసుకున్నాను. దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ వచ్చి మనం లాస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే తొందరగా మాడిపోతుంది కదా. కాబట్టి మనం లాస్ట్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నేను కిస్మిస్ కూడా వేసుకున్నాను. ఇది అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని మొత్తం కూడా తీసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నానండి. నేను 1 కప్ పచ్చి శనగపప్పు వేసుకున్నాను. మీకు కావాలి అంటే పచ్చి శనగపప్పుని 1 అవర్ మీరు వాటర్లో నానపెట్టి పెట్టుకోండి. నేనైతే వాటర్లో నానపెట్టలేదండి, నేను డైరెక్ట్గా వాష్ చేసేసి వేసుకున్నాను. నేను 1 కప్ పచ్చి శనగపప్పుకి 4 కప్స్ వాటర్ వేసుకుంటాను. వాటర్ వేసుకున్న తర్వాత మనం దీన్ని కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి ఒక 7 to 8 విజిల్స్ రావాలండి. అంటే మనం ముందే నానపెట్టుకోలేదు అంటే 7 to 8 విజిల్స్ రావాలి. ఒకవేళ మీరు 1 అవర్ ముందు నానపెట్టుకున్నారంటే మీకు 4 to 5 విజిల్స్ కల్లా మనకి మొత్తం కూడా పప్పు అనేది బాగా కుక్ అయిపోతుంది. నేను ఇప్పుడు కుక్కర్ మూతను క్లోజ్ చేసేసాను, విజిల్ పెట్టేశాను. ఒక 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాను. చూడండి, 8 విజిల్స్ వచ్చేసాయి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను, ఫ్రెషర్ మొత్తం పోయింది. మనకు ఈ పచ్చి శనగపప్పు కూడా బాగా కుక్ అయిపోయింది. అంటే మనం ముందు నానపెట్టకపోయినా కూడా ఒక 7 to 8 విజిల్స్కి మనకు బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసాను. ఒకసారి దీన్ని మొత్తం కూడా ఈ రకంగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో నేను 1 కప్ జాగరీ పౌడర్ వేసుకుంటున్నాను. అంటే నేను 1 కప్ శనగపప్పు తీసుకున్నాను. ఈ 1 కప్ శనగపప్పుకి 1 కప్ జాగరీ పౌడర్ వేసుకున్నాను. ఇది మొత్తం కూడా బాగా కుక్ అవ్వాలండి. అంటే మనకు ఇది పాకంలాగా రావాలి. అంతవరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్కి మనకు ఇది మొత్తం కూడా బాగా కుక్ అవుతుందండి. చూసారు కదా, ఇది మొత్తం కూడా బాగా కుక్ అయిపోయిందండి. అంటే మనకు కొంచెం పాకంలాగా కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఒక బౌల్లో 2 స్పూన్స్ బియ్య పిండి వేసుకున్నాను. ఆ బియ్య పిండిలో కొంచెం వాటర్ని మిక్స్ చేసేసుకున్నాను. ఆ మిక్స్ చేసుకున్న బియ్య పిండి వాటర్ని ఇందులో వేసుకున్నాను. ఇలా వేయటం వల్ల మనకి ఇది ఈ పాయసం అనేది థిక్గా అవుతుంది. అంతేకాకుండా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనం మిల్క్ కానీ ఇంకా ఏమీ కూడా వేయటం లేదు. జస్ట్ బియ్య పిండి కలిపిన వాటర్ ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ సిమ్లో మనం కుక్ చేసేసుకోవాలండి. ఇది మొత్తం కూడా బాగా దగ్గర పడిన తర్వాత మనం ముందు డ్రై ఫ్రూట్స్ అంతా కూడా గీలో ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా ఇందులో వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను 2 మినిట్స్ ఇలా కుక్ చేసేసుకున్నానండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు పాయసం రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఈ పాయసాన్ని నైవేద్యంగా కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను గారెలు చేస్తున్నాను. ఈ గారెల రెసిపీ కూడా నేను ఇంతకు ముందు చాలాసార్లు మీతో షేర్ చేశాను, కాబట్టి మళ్ళీ క్లియర్గా అయితే చూపించట్లేదు. నేను మినపప్పుని 2 అవర్స్ నానపెట్టానండి. నేను మార్నింగ్ నానపెట్టేస్తాను. నానపెట్టిన 2 అవర్స్ తర్వాత నేను గ్రైండర్లో వేసుకున్నాను. వాటర్ ఏది యాడ్ చేయకుండా మనం దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ అయిపోయిన తర్వాత నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇందులో కొంచెం అంటే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అలాగే జింజర్, అలాగే కొంచెం కట్ చేసుకున్న
కరివేపాకు వేసుకున్నాను. అలాగే నేను పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాను. పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవటం వల్ల మనకి గారెల్లో మంచి టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం అంటే దీనికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. మనం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత వెంటనే మనం గారెలు వేసుకోవాలండి. ఎక్కువసేపు బయట పెట్టేసామంటే కొంచెం చేద్ అనేది ఇదే అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు మిక్స్ చేసుకుంటే అప్పుడు వెంటనే మనం గారెలు అయితే వేసుకోవాలి. ఇందులో బేకింగ్ సోడా ఏది కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే గారెలు చేసేస్తున్నాను. మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి గారెలు. అది మెయిన్ ఇందాక నేను పాయసం చూపించాను కదా, ఆ పాయసంలోకి అయితే సూపర్ కాంబినేషన్ ఈ గారెలు. గారెలు అయితే నేను ప్రిపేర్ చేసేసాను. చాలామంది వ్యూవర్స్ అడుగుతూ ఉంటారు మాకు గారెలు పిండి అనుకవుతుంది అని, అంటే గారెలు సరిగ్గా రావు మాకు అని. మీరు ఎక్కువసేపు నానపెట్టకండి మినపప్పుని. ఒక 2 అవర్స్ నానపెడితే సరిపోతుంది. మీరు మిక్సీలో కానీ గ్రైండర్లో దేంట్లో వేసుకున్నా కూడా వాటర్ అనేది యాడ్ చేయకండి. వాటర్ వేశారంటే మీకు గారెలు అనేవి సరిగ్గా రావు, పిండి అనేది అనుకైపోతుంది. మీరు బియ్య పిండి ఇంకేదైనా మిక్స్ చేసినా కూడా టేస్ట్ అనేది బాగుండదు. కాబట్టి మీరు వాటర్ అనేది ఏది యాడ్ చేయకుండా మీరు ఒట్టి మినపప్పుని గ్రైండర్లో వేసుకోండి. అలాగే మీరు మిక్స్ అంటే మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు బయట కూడా పెట్టకండి. మీరు ఎప్పుడు గ్రైండ్ చేసుకుంటారో అప్పుడు వెంటనే గారెలు వేసేసుకున్నారు అంటే మీకు చాలా బాగుంటాయి. అలాగే దీన్ని ఏదైనా బౌల్లో పెట్టేసి మూత కూడా పెట్టకూడదండి. మూత పెట్టేసినా కూడా మెత్తపడిపోతాయి గారెలు అనేవి. కాబట్టి మనం మూత పెట్టకుండా మనం అలానే ఉంచేసామంటే గారెలు అనేవి మనకి క్రిస్పీగా ఉంటాయి. చాలా అంటే చాలాసేపు వరకు అవి గారెలు అనేవి క్రిస్పీగా ఉంటాయి. దేవిశ్రీ గురుజీవి నేను కొన్ని అయితే ఫాలో అవుతానండి. ఈరోజు దేవిశ్రీ గురుజీ వీడియో చూశాను, తను చెప్పారు అంటే ఇంటికి మెయిన్ డోర్కి పసుపు కొమ్ములతో ఈ రకంగా మనం మాలలాగా కట్టి మన మెయిన్ డోర్కి బయట కట్టాలి. ఇలా కట్టడం వల్ల మనకి అంతా మంచి జరుగుతుందని చెప్పారు. కాబట్టి ఈరోజు నేను ఇలా పసుపు కొమ్ములు అంటే పసుపు తాడికి పసుపు కొమ్ములు కట్టి నేను ఇంటి బయట గుమ్మానికైతే కట్టాను. ఉగాది పచ్చడిని నేను మార్నింగే ప్రిపేర్ చేశానండి. నేను ఈ ఉగాది పచ్చడి ప్రిపరేషన్ ఏది కూడా నేను షూట్ చేయలేదు. అలాగే మా పూజ కూడా ఫినిష్ అయింది. ఈరోజు చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నానని చెప్పాను కదా. అంటే ఎక్కువ నేను నైవేద్యాలు కూడా ఏమీ చేయలేదు. నేను ఓన్లీ మ్యాంగో రైస్ చేశాను, అలాగే శనగపప్పు పాయసం చేశాను, గారెలు చేశాను, ఇంకా ఉగాది పచ్చడి ఇంతేనండి. ఈరోజు చాలా సింపుల్ సెలబ్రేషన్ మాదైతే. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్, అలాగే ఏమేమి నైవేద్యాలు చేశారు అనేది మొత్తం కూడా నాతో షేర్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి పడుకున్నానండి. ఇంకా ఈవినింగ్ లేచిన తర్వాత ఇల్లు మొత్తం కూడా ఊడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 5:45 అయింది. ఇంకా 6 తర్వాత పూజ చేసుకోవాలి. మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదండి. కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళాలి. అంటే మా హస్బెండ్ క్లినిక్ నుంచి వచ్చిన తర్వాత మేము టెంపుల్కి వెళ్తాము. ఇప్పుడు టైం వచ్చి 7:00 అయిందండి. టెంపుల్కి అయితే రెడీ అయిపోయాను. ఈరోజు నేను శారీ కట్టుకున్నాను, అలాగే ఈ నెక్ పీస్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. నార్మల్గా అయితే నాకు జ్యువెల్స్ అంటే అంత ఇంట్రెస్ట్ అయితే నాకు ఉండదు. ఎక్కువగా నేను వేసుకోను. ఈరోజు శారీ కట్టుకున్నాను కదా, కాబట్టి మ్యాచింగ్గా ఉంటుందని చెప్పి నేను ఇది వేసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చి చాలా సింపుల్ నెక్ పీస్ అండి, 3 స్టెప్స్ది. అంటే ఇందులో మనకి రూబీస్, పచ్చలు, ఇంకా ముత్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి. నేను 2 ఇయర్స్ బ్యాక్ ఇది తీసుకున్నాను. నాకు ఇష్టమైన నెక్ పీస్ అండి. అంటే సింపుల్గా ఉంటుంది, నాకు సింపుల్గా ఉండేవే ఇష్టం. కాబట్టి ఇది ఒకటి ఇప్పుడు వేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే నేను బ్రేస్లెట్ అయితే రెగ్యులర్గా నా చేతికైతే ఉంటుంది. బ్యాంగిల్స్ అంటే ఇది నేను నా బర్త్డేకి తీసుకున్నాను. కాకపోతే నేను ఇది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నానండి. నేను చెప్పిన సైజ్ కంటే కొంచెం పెద్ద సైజ్ చేస్తారు, అందుకని చెప్పి ఇది నేను డైలీ అయితే వేసుకోలేకపోతున్నాను. షాప్ వాళ్ళు చెప్పడం వచ్చి ఇది మాకు తెచ్చిచ్చేస్తే దాన్ని సైజ్ చేస్తామని, కానీ నాకు మళ్ళీ సైజ్ చేస్తే గోల్డ్ ఏమన్నా ఇదే అవుతుందని చెప్పేసి నేను సైజ్ అయితే ఏం చేయించకుండా అలానే ఉంచేస్తాను. ఎప్పుడైనా ఇలా ఒకేషన్స్కి, ఫెస్టివల్స్కి ఇలా శారీస్ కట్టుకున్నప్పుడు అప్పుడు మాత్రమే వేసుకుంటున్నాను. ఇది నాకు చేంజ్ చేసి వేరే తీసుకోవడం కూడా ఇష్టం లేదండి. ఎందుకు అంటే నాకు చాలా నచ్చి చేయించుకున్న డిజైన్ ఇది, అందుకని చెప్పి దీన్ని చేంజ్ కూడా నేను చేయలేదు. ఇది మాకు విజయనగర్లో సరస్వతి జ్యువెల్స్ అని, మేము రెగ్యులర్గా అక్కడే గోల్డ్ తీసుకుంటాము, అక్కడే మేము ఇది చేయించింది. కాబట్టి ఇలా ఎప్పుడైనా వేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు మేమైతే టెంపుల్కి బయలుదేరాము. మాకు ఇంటి దగ్గర నుంచి ఒక 10-15 మినిట్స్ పడుతుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చి హుల్సన్ పాలి అనే ప్లేస్లో ఉంటుంది. మీకు చాలాసార్లు చూపించాను నేను ఈ టెంపుల్ గురించి, అంటే డే టైంలో చూశారు కానీ మీరు నైట్ టైంలో ఎప్పుడు నేను చూపించలేదు కదా. యశ్కి 1 ఇయర్ అప్పటి నుంచి మేము ఈ టెంపుల్కి అయితే మేము వెళ్తున్నామండి. నాకు చాలా ఇష్టమైన టెంపుల్, ఎందుకంటే ఈ టెంపుల్ సేమ్ మనకి షిరిడిలో
బాబా టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది కాబట్టి నాకు ఇది చాలా ఇష్టం. ఇక్కడ ఈ టెంపుల్లో వచ్చి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్తో మనం వెళ్ళినా కూడా అక్కడ కొంచెంసేపు కూర్చున్నాం అనుకోండి చాలా రిలాక్స్ అయిపోయి వచ్చేసేయచ్చు. కాబట్టి నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం. మా ఇంటికైతే ఒక 15 మినిట్స్ అంతేనండి, ఎక్కువ దూరం కూడా ఏమీ లేదు. ఇప్పుడు నైట్ టైమే కాబట్టి అంత ట్రాఫిక్ కూడా ఏమీ ఉండదు. కానీ టెంపుల్ దగ్గర చూడాలి అక్కడ ఎలా ఉంది అనేది. నార్మల్గా ఫెస్టివల్ టైంలో చాలా రష్గా ఉంటుంది టెంపుల్ దగ్గర అయితే, ఇప్పుడు చూడాలి అక్కడ ఎలా ఉంది అనేది. స్టార్టింగ్లో మేము ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఇది మొత్తం కూడా ఫారెస్ట్లాగా ఉండేదండి. అసలు ఎక్కడ ఒక్క ఇల్లు అనేది లేకుండా ఉండేది. భయం అనిపించేది మాకు నైట్ టైంలో ఈ టెంపుల్కి రావాలి అంటే, ఎందుకంటే అసలు ఎవరు ఉండేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడైతే చాలా డెవలప్ అయిపోయిందండి, ఫుల్గా ఇల్లులు వచ్చేసాయి మొత్తం కూడా. చూసారు కదా టెంపుల్ అయితే రష్గానే ఉంది. ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడు వెళ్తున్నాయన్నీ కూడా టెంపుల్కే. మీరు ఎవరైనా బెంగళూరులో ఉండి ఇప్పటి వరకు ఈ టెంపుల్ని చూడకపోతే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చి మైసూర్ రోడ్లో రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్ ఉంటుంది అక్కడ అండి. మీకు అక్కడ బోర్డ్స్ అన్నీ కనిపిస్తాయి, అంటే డైరెక్షన్ అంతా కూడా మీకు కనిపిస్తుంది. ఈ టెంపుల్ హుల్సన్ పాన్లియా అనే ఒక ప్లేస్లో ఉంటుంది. శ్రీ ఆనందమయి సాయి టెంపుల్ అండి. మీరు గూగుల్లో కూడా మీరు చెక్ చేసి మీరు ఇక్కడికి రావచ్చు. చాలా బాగుంటుంది, సేమ్ మనకి షిరిడీలో బాబా టెంపుల్ని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ టెంపుల్ లో మనం ఎంటర్ అయ్యాము అంటే అంతేకాకుండా ఇక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా చాలా ఉంటుందండి. ఈ టెంపుల్కి మనం ఒకసారి వచ్చినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాము, అంత బాగుంటుంది. ఇక్కడ మనకి సేమ్ షిరిడీలో ఉన్న టెంపుల్స్ అంటే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదా లోపల, సేమ్ అవే ఉంటాయి. ఇక్కడ మనకి ఖండోబా టెంపుల్ ఉంది, అలాగే షిరిడిలో ఉన్నట్లుగా హనుమాన్ టెంపుల్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇంకా లోపల చాలా దత్తాత్రేయ టెంపుల్ అని ఇవన్నీ కూడా చిన్న చిన్న టెంపుల్స్, అమ్మవారి టెంపుల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ద్వారకామాయి కూడా ఉందండి, కాకపోతే ఇప్పుడు అది క్లోజ్ చేసేసారు. ఈ కోవిడ్ మూలంగా మొత్తం క్లోజ్ చేసేసారు. ఓన్లీ మనకి లోపల బాబా దర్శనం అయితే మనకి చేయొచ్చు. అక్కడ చూసారు కదా మెయిన్ డోర్ అయితే ఇక్కడ క్లోజ్ చేసేసింది, మనం సైడ్ నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇది హనుమాన్ టెంపుల్ అండి. ఇంకా ఈ హనుమాన్ టెంపుల్కి పక్కనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది. అక్కడ కనిపిస్తుంది వచ్చి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇక్కడైతే డోర్ క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ సైడ్ నుంచి ఇంకొక ఎంట్రన్స్ ఉంది, అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపల మనకి బాబా విగ్రహంతో పాటు సమాధి మందిర్ కూడా, అంటే మనకి షిరిడీలో సమాధి మందిర్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుందండి. అంటే నాకు ఇక్కడ క్లియర్గా షూట్ చేయడానికి అయితే రాలేదు, అంటే లైటింగ్ సరిగా లేదు కదా, కాబట్టి నేను క్లియర్గా కూడా ఇప్పుడు మీకు చూపించలేకపోతున్నాను. మనం ఇక్కడ కొంచెం సేపు కూర్చున్నా చాలండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. లాక్డౌన్కి ముందు అన్ని ఫెస్టివల్స్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళండి. మెయిన్గా దసరా శ్రీరామనవమి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. అప్పుడైతే మనకి ఇక్కడ ప్లేస్ కూడా ఉండేది కాదండి, ఒక 2-3 కిలోమీటర్స్ వరకు క్యూ ఉండేది, అంత రష్గా ఉండేది. చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు, మొత్తం అన్నదానం దగ్గర నుంచి మొత్తం చాలా బాగుండేదండి. కానీ ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ఇప్పుడు అంత ఇదిగా అయితే ఏమీ లేదు, అంత ఇదిగా ఏమి చేయటం లేదు. జస్ట్ టైమింగ్ ప్రకారం టెంపుల్ని ఓపెన్ చేస్తున్నారు, దర్శనం చేసుకుని వెళ్తున్నారు. హారతులు అయితే నార్మల్గా షిరిడిలో ఎలా హారతులు చేస్తారో సేమ్ అలానే ఇక్కడ కూడా హారతులు అయితే ఇస్తారు. మేము దర్శనం చేసుకున్నాము, కొంచెంసేపు టెంపుల్లో కూర్చొని ఇంకా మేము బయటకైతే వచ్చాము. ఇక్కడ దుని కూడా ఉందండి, ద్వారకామాయి కూడా ఉంది, కాకపోతే ఇప్పుడైతే క్లోజ్ చేసేసారు. అంటే ఇంతకుముందు అక్కడ కూర్చొని సాయి కోటి ఇవన్నీ కూడా రాస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు అదంతా కూడా క్లోజ్ చేసేసారు. ఓన్లీ చావడి అయితే ఓపెన్లో ఉంది, అలాగే మెయిన్ టెంపుల్ అయితే ఓపెన్లో ఉంది. అంటే నైట్ టైం కంటే డే టైంలో వస్తే ఇంకా బాగుండేది, కాకపోతే మాకు కుదరలేదు అందుకని చెప్పి మేము ఇప్పుడైతే వచ్చాము. ఎలాగైనా అంటే దర్శనం అయితే అయిపోయింది, బాబా దర్శనం అయితే చేసుకున్నాము, దానికి చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇది వచ్చి గురుస్థాన్ అండి, మనకి షిరిడిలో ఉంటుంది చూసారు కదా, సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ కూడా గురుస్థాన్ ఉంది, అలాగే ఈ పక్కన కనిపిస్తుంది వచ్చి చావడి. ఇది మనకి షిరిడిలో లేడీస్కి దర్శనానికి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా ఉంటుంది కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉందండి, ఎలాగైతేనే ఈరోజు బాబా దర్శనం అయితే చేసుకున్నాము. మేము కొంచెంసేపు ఇక్కడ కూర్చొని ఇంకా మేము ఇంటికైతే బయలుదేరుతాము. మా హస్బెండ్ అదే చూస్తున్నారు లోపల ద్వారకామాయి ఓపెన్లో ఉందా లేదా అని, కాకపోతే అక్కడ లాక్ చేసింది.
ఫ్రెండ్స్, మన వ్యూవర్స్లో చాలామంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు, మాకు అసలు మీ వీడియోస్ నోటిఫికేషనే రావట్లేదు, అసలు మాకు మీరు వీడియో అప్లోడ్ చేస్తారా లేదో కూడా తెలియటం లేదు, మేము మీది సెర్చ్ చేసిన తర్వాతనే మాకు మీ వీడియో ఉంది అని తెలుస్తుంది అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, యూట్యూబ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చాలామందికి నోటిఫికేషన్స్ అయితే వెళ్ళటం లేదండి. మీరు ఎవ్రీ మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా 2:00కి మీరు మన ఛానల్ని అయితే ఓపెన్ చేయండి, అందులో వీడియో అయితే ఉంటుంది. అంటే హెల్త్ ప్రాబ్లం అప్పుడైతే నేను అప్లోడ్ చేయలేను, కానీ నార్మల్ డేస్లో కంపల్సరీ నేను వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను, మీరు ఆ రకంగా చెక్ చేయండి. లేకపోతే ఒకసారి మీరు నా ఛానల్ని అన్సబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఆల్ అనే దాన్ని మీరు క్లిక్ చేశారు అంటే నేను అప్లోడ్ చేసిన అన్ని వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అలాగే ఇక్కడతో ఈరోజు నా వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.